ఏ సంక్షేమానికైనా లక్ష్యం ఒకటే పేదరికము నుంచి పేదరికము నుంచి వాళ్ళని ఆదుకోవడం పేదరికాన్ని రూపమాపడం కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో సంక్షేమము ఎలా ఉంది పెట్టే పైసలు పెడతనే ఉన్నాం పోయే పైసలు పోతనే ఉన్నాయి కానీ రోగం మాత్రం బాగు కావట్లేదు అన్నట్టు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను సాధించుకొని ఇన్ని సంవత్సరాలైనా కూడా మేము పేదలము మాకు వైట్ కార్డులు ఇవ్వండి అని అప్లికేషన్లు పెట్టుకుంటూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలైనా కూడా రూపాయి బియ్యం కోసము రేషన్ షాపుల బయట లైన్లలో నిలబడుతూనే ఉన్నారు పేదరికము పోలేదు లక్షల కోట్లు అప్పు చేసినా కూడా పేదరికము పోలేదు ఈ రోజుటి కూడా ఈ రోజుటి కూడా మాకు ఇల్లు కట్టించండి మాకు ఫీజు రీంబర్స్మెంట్ చేయండి మాకు ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వండి రైతులను ఆదుకోండి ఆత్మహత్యలు చేసుకుండా ఆదుకోండి ఉపాధి కల్పించండి అని అడుగుతూనే ఉన్నారు పేదరికం నుంచి ప్రజలు బయట పడలేరు ఎవరైనా బయట పడ్డారు అంటే అది కేసీఆర్ గారి ఫ్యామిలీ అధికారం ఉన్నప్పుడే ఫామ్ హౌస్ చక్కబెట్టుకోవాలా అన్నట్టు అందిందల్లా దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు కానీ ఈ రోజుటి వరకు తెలంగాణలో మేము పేదలము అని బాధపడేవాళ్ళు ఎంతోమంది సంక్షేమాన్ని కోరుకునేవాళ్ళు రాజన్నను తలుచుకునేవాళ్ళు ఎంతోమంది ఈ రోజు వరకు తెలంగాణలో ఇంకా ఉన్నారంటే దానికి కారణము వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన నేను కరీంనగర్లో ఒక అక్కను కలిసాను ఆ అక్క చెప్పింది అమ్మా నా భర్తకు కరోనా వస్తే పదకొండు లక్షలు అప్పు చేశాను కానీ లాభం లేకపోయింది చనిపోయాడు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు తొమ్మిదేళ్ళ అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు నాకు ఇందిరమ్మ ఇల్లు వస్తే ఆరు లక్షలకి అది అమ్మేసి ఆ అప్పు తీర్చాను ఇంకా ఐదు లక్షలు అప్పు అలాగే ఉంది అని ఒక పక్క భర్తను కోల్పోయి ఇంకో పక్క ఇల్లు పోయి ఇంకో పక్క అప్పులు పాలైపోయి ఇద్దరు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి ఈ కొడుకును చదివించుకోవాలి నేను ఎలా బ్రతికేదమ్మా ఇవన్నీ ఎలా చేసేదమ్మా అని తను ఏడుస్తే నాకు కన్నీళ్లు ఆగలేదు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కరోనాను కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుంటే ఎంతోమందికి ఆసరా ఉండేది పేద ప్రజలకు ఒక భరోసా కలిగేది కానీ కేసీఆర్ గారు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదు ఈరోజు కరోనాకు ఎంతోమంది బలైపోయారు ఇంకెంతోమంది ఆస్తులు అమ్ముకున్నారు ఇంకెంతోమంది అప్పులు పాలైపోయారు సంక్షేమంలో మేము దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పుకుంటున్న కేసీఆర్ గారు అప్పులు పాలైన ఆ కుటుంబాలకు ఆస్తులు అమ్మున అమ్ముకున్న ఆ కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు తప్పైపోయింది అని నేలకు ముక్కు రాసుకుంటే మాత్రం మీ పాపం పోతుందా కేసీఆర్ అసలు వైఎస్ఆర్ గారి సంక్షేమం అంటే ఏంటో తెలుసా కేసీఆర్ గారు వైఎస్ఆర్ గారి సంక్షేమం అంటే ఒక భరోసా ఒక రక్షణ ఒక భద్రత వైఎస్ఆర్ గారి సంక్షేమం అంటే కరోనా లాంటి ఎన్ని పాండమిక్లు వచ్చినా అప్పులు పాలు కాకుండా ఆస్తులు అమ్ముకోకుండా నాణ్యమైన వైద్యాన్ని అది కూడా ఉచితంగానే పొందడం అది వైఎస్ఆర్ గారి సంక్షేమం వైఎస్ఆర్ గారు బ్రతికే ఉంటే ఈరోజు అదే చేసేవారు సంక్షేమంలో మేము తోపులము అని చెప్పుకుంటున్న కేసీఆర్ గారి పాలనలో సంక్షేమం అంటే ఏమిటో తెలుసా కేసీఆర్ గారి సంక్షేమం అంటే పథకాలు ప్రకటించాలే ఏమీ తెలవనట్టు అటు ఇటు దిక్కులు చూడాలి బియ్యం భిక్షం ఇవ్వాలి చేతులు దులుపుకోవాలి ఆరోగ్య కార్డులు ఇవ్వాలి ఆరోగ్యాన్ని గాలి కొదిలేయాలి పెన్షన్లు ఇవ్వాలి మిగతా పథకాలని మర్చిపోవాలి కేసీఆర్ గారి సంక్షేమం అంటే రైతులకి పెట్టుబడి సాయం చేయాలి అదే పైసల్ని మళ్ళీ వడ్డీకి జమ కట్టుకోవాలి ఆడపిల్లకు పెళ్లి చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పాలి ఆ పిల్లకు పెళ్ళై కొడుకు పుట్టి ఆ పిల్లాడు స్కూలుకు పోతున్నా డబ్బులు ఎగ్గొట్టేయాలి చదువులు ఉచితమని చెప్పాలే బడులే మూయించేసేయాలి కేసీఆర్ గారి సంక్షేమం అంటే ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాలే ఏళ్ళు గడిచినా దాన్ని వాయిదాలు వేసుకుంటూ పోవాలి కేసీఆర్ గారి సంక్షేమం అంటే ఆత్మగౌరవ ఇల్లు అని చెప్పాలి ఏడాదికి ఆడవుటి ఆడవుటి కట్టి ఆశలు చూపిస్తూ ఉండాలి కేసీఆర్ గారి సంక్షేమం అంటే ఆరు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అసలు సచ్చినోళ్ళు రైతులే కాదు అని చెప్పాలి ఇది ఇంతే కదా ఇదే కదా కేసీఆర్ గారు సంక్షేమం అంటే కేసీఆర్ గారి సంక్షేమం అంటే గారడి మాటలు గొప్పలు